Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా మళ్ళీ ఢిల్లీకి జగన్. ఈసారి పెద్ద పని మీదే. ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ మాత్రం తమ వైఖరి స్పష్టం చేయడం లేదు. చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ వెంటనే ప్రధానితో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయంగా ఈ టూర్ పైన ఆసక్తి పెరుగుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన తమ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. కొందరు సీనియర్లకు సీట్లు దక్కలేదు. టికెట్లు ఇవ్వని వారితో చంద్రబాబు, పవన్ బుజ్జగింపులు కొనసాగిస్తున్నారు. టీడీపీ 94 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. బీజేపీతో పొత్తు ఖాయమైన తరువాత మిగిలిన సీట్లపైన నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు, పవన్ స్పష్టం చేశారు. ఈ సమయంలో బీజేపీ ఆలోచన ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. ఈ నెల 27 బీజేపీ ఏలూరులో సభ నిర్వహిస్తోంది. వరుసగా బీజేపీ ముఖ్య నేతలు ఏపీలో పర్యటించనున్నారు. ఇక ఈ నెలాఖరులోగా పొత్తుపైన క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. ప్రధాని మోదీతో పాటుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ పర్యటన అధికారిక టూరుగా అధికారులు చెబుతున్నారు. గత పర్యటన సమయంలో పోలవరంకు అడహక్ నిధులు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. 3 మార్చి కేంద్ర ప్రభుత్వ కేబినెట్ భేటీ జరగనుంది. మరో 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండడంతో ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పోలవరం నిధులకు గతంలోనే జలశక్తి ఆమోద ముద్ర వేసి ఆర్థిక శాఖకు సిఫార్సు చేసింది. దీనిపైన నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా సీఎం జగన్ కోరనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత పవన్ బీజేపీ ముఖ్యులతో సమావేశమవుతారని ప్రచారం సాగింది. కానీ ఇప్పటివరకు భేటీ జరగలేదు. సీట్ల గురించి అనేక ప్రతిపాదనలు చర్చకు రాగా అధికారికంగా నిర్ణయం జరగలేదు. ఢిల్లీ నుంచి పిలుపు కోసం పవన్ వేచి చూస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ మరోసారి ఢిల్లీ పర్యటన వెళ్లనుండడం ఏపీలో ఎన్నికలు పొత్తుల వేళ ఆసక్తిని పెంచుతోంది. సీఎం జగన్ పలు సభల్లో టీడీపీకి 2 జాతీయ పార్టీల్లో 1 ప్రత్యక్షంగా, మరొకటి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ రాజకీయంగా మాత్రం చర్చలు మరో విధంగా, పర్యటనపైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.